తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సిఐటియు తుని కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వం మొండిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతుందని మరియు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ధారాతత్వం చేస్తుందని, లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను అంబానీ అదానీలకు దోషపెడుతుందని ఆరోపించారు. ఈ విధానాలు దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా భారత బంధువులు జరుగుతోంది. ప్రధానంగా దేశంలో మోడీ రెండోసారి అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమేపణ ప్రైవేట్ రంగం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారత బంద్ జరుగుతూ ఉంది, అదేవిధంగా ఆందోళనకు ఆత్మగౌరవంగా చెప్పుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాలో పోసుకునే ప్రైవేట్ సంస్థకి 32,000 కోట్ల రూపాయలకి కారు చౌకగా అమ్మేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటైజేషన్ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రైతులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పెరిగిన ధరలను తక్షణమే తగ్గించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నాయి. బ్యాంకులు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అదానీ అంబానీలకు దారదత్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ అయితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి చాలా కూడా క్షీణిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. దేశంలో ప్రతి ఒక్క పౌరులు కూడా అంటే అన్ని రాజకీయ నాయకులు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్త బంద్లో పాల్గొన్నారు. మండల కార్యదర్శి అండి, నా పేరు చేస్తున్నారు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే కానివ్వండి, అటు బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఇటు కార్పొరేట్ సంస్థలు అండి, ఆ ఎల్ఎస్సీ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ప్రైవేటీకరణ దిశగా చూస్తున్నారు. అదే ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల జన్మ హక్కు అన్నింటి విశాఖ ఉక్కును ఎన్నో పోరాట ద్వారా, పెట్టుబడుల ద్వారా, రాజీనామాలు చేసి 1970 సాధించుకున్న హక్కుని ఈరోజు మోడీ గారు రెండోసారి వచ్చిన అధికారంలో వచ్చిన రెండోసారి ప్రభుత్వాన్ని ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయని చూస్తున్నారు. ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈరోజు భారత బంద్ జరుగుతుంది. ఆ భారత బంద్గానే సిఐటీగా ఈరోజు తిరుమండలంలో చేస్తున్నాను. నా పేరు వెంకటరామ్.